ఒకరితో జీవితం పంచుకోవాలి అనుకుంటే వారి మీద ప్రేమ కన్నా ఎక్కువగా నమ్మకం పెంచుకోవాలి. ప్రేమతో జీవితం పరిమళిస్తుందో లేదో కానీ నమ్మకంతో మాత్రం నాటుకుపోతుంది. జీవితంలో ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. శత్రువుకి ఒక అవకాశం ఇవ్వాలి, స్నేహితునికి రెండు అవకాశాలు ఇవ్వాలి, కానీ ద్రోహికి ఒక అవకాశం కూడా ఇవ్వకూడదు. కాదని ఇచ్చినట్లయితే మీ వినాశనానికి మీరే కారణమవుతారు. అంతులేని సముద్రంలో అలజడి, మనుషుల జీవితాల్లో ఒడిదుడుకులు రెండూ ఒక్కటే. అలజడులు వచ్చిన సముద్రం తట్టుకుంటుంది తప్ప ఎక్కడికి పారిపోదు. అలాగే మనసు ఒత్తుళ్ళు ఉన్న దిగులును దూరం చేసేలా ప్రశాంతత పరుచుకోవాలి తప్ప ఆవేదన పడుతూ భవిష్యత్తును చీకట్లో తొయ్యకూడదు. అందరిని విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు, కానీ అందరిని సరదాగా పరామర్శించేవారు నిత్య నూతన ఆనందాలతో జీవిస్తారు. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవటంలోనే ఉంది అసలైన గొప్పతనం. సమసిపోయిన బంధాలను మళ్ళీ చేరదీస్తే నువ్వు పడ్డ అవమానాల కంటే 1000 రెట్లు ఎక్కువ బాధపడాల్సి వస్తుంది. అందుకే అటువంటి బంధాలను పీడ కలలా మర్చిపోవడం ఎంతో మంచిది. చేసిన మంచిని మర్చిపోయి మన తప్పును చూపించే సమాజం ఇది. జాగ్రత్త మిత్రమా, వెంట ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు. భరిస్తూ దగ్గరుండాలా, తెగించి దూరం అవ్వాలా అనే గందరగోళంలోని జీవితాన్ని సగం గడిపేస్తూ ఉంటారు చాలామంది. పక్కనోడి చెప్పులు వేసుకుంటే గానీ తెలియదు వాడి చెప్పుల్లో ఎన్ని ముళ్ళులున్నాయో. అలాగే అవతలి వాళ్లను అర్థం చేసుకోగలిగితేనే వాళ్ల కష్టాలు మనకు తెలిసేది. లోకం మారింది. బంధాలకు విలువ ఇస్తే బాధిస్తున్నారు, స్నేహానికి విలువ ఇస్తే మోసం చేస్తున్నారు, ప్రేమకు విలువ ఇస్తే అలుసుగా చూస్తున్నారు, సాటి మనిషిగా విలువ ఇస్తే హింసిస్తున్నారు. లోకం నిజంగానే మారింది. జీవితంలోకి ఎందరో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పరిచయం గొప్పది కాదు, మరిచిపోలేని మాట ఒకటి ఉంటుంది, చేసిన సహాయం ఒకటి ఉంటుంది, గడిపిన క్షణం ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది. అదెవరు అన్నది మన మనసును అడగండి. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మరూపంలో తిరిగిచ్చేస్తుంది వడ్డీతో సహా. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుగ్గానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా తాజ్మహల్లా కనిపిస్తుంది. మనం కోతుల ముందు అరటిపళ్ళు మరియు సంపదను ఉంచితే అవి అరటిపళ్ళనే తీసుకుంటాయి, ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బులు కావాల, ఆరోగ్యం అంటే డబ్బులు అంటారు. కానీ పాపం ఆరోగ్యమే అసలైన సంపద అని మానవ జాతికి ఎప్పటికీ తెలుస్తుందో. ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. బలమున్నవాడే గొప్పోడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పోడైతే రావణాసురుణ్ణి మించిన పండితుడు లేడు. మనిషి గొప్పతనాన్ని పెంచేది బలమో చదువో కాదు, గుణం. అందుకే గుణమున్న రాముడు గొప్పోడయ్యాడు. సో నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. కుక్క మరుగుతోందని సింహం వెనక్కి తిరిగి చూడదు. మరగటం దాని జాతి లక్షణమని తన దారిని అది పోతుంది. అలాగే ఎవరో విమర్శించారని నీ పనిని ఆపకు. చేతకాని వాళ్ళే విమర్శిస్తారని గ్రహించు. నీ పనిని నువ్వు సక్రమంగా నిర్వర్తించు. నిరాశావాది ప్రతి అవకాశంలోను కష్టాన్ని చూడగలిగితే ఆశావాది ప్రతి కష్టంలోనూ ఒక అవకాశాన్ని చూస్తాడు. అత్యుత్తమ సౌందర్య సాధనాలు పెదవులకు సత్యం, కన్నులకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ. వీటి ద్వారా జీవితాన్ని అందంగా ఆనందంగా మలుచుకుందాం. జీవన ధర్మాలు ప్రార్థించే ముందు విశ్వసించాలి, మాట్లాడే ముందు వినాలి, ఖర్చు చేసే ముందు సంపాదించాలి, ప్రతిస్పందించే ముందు ఆలోచించాలి, విమర్శించే ముందు వేచి ఉండాలి, ఓడిపోయే ముందు ప్రయత్నించాలి, మరణించే ముందు జీవించాలి. జీవితం అంటే గెలవటం, కోల్పోవటం, పంచటం. ఇతరుల మనసును గెలవటం, మనసులోని చెడు గుణాలను కోల్పోవటం, సంతోషాలు ఇతరులకు పంచటం.
తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది కాబట్టి ఓ పేజీ జరిగిన తప్పుల కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు విధిని నమ్మిన వాడు వాస్తుని నమ్మరాదు మనం అనుభవించే కష్టాలని మనం చేతులారా సృష్టించుకున్నవే మన దుఃఖాలను మనం కొని తెచ్చుకున్నవే మనకు వచ్చిన కష్టాలు కూడా మన తొందరపాటు వల్ల గాని మన సోమరితనం వల్ల గాని మన అహంకారం వల్ల గాని మన తెలివి తక్కువతనం వల్ల గాని వస్తుంటాయి ఈ ప్రపంచంలోని కోటీశ్వరులు ఎవరు హస్త సాముద్రికాలను జ్యోతిష్యాన్ని వాస్తు పండితులను ఎవరు నమ్మరు కృషి చేయటం నేర్చుకో నీలోని లోపాలను సరిదిద్దుకో నీవెక్కడ తప్పటడుగు వేస్తున్నావో తెలుసుకో విమర్శలను గౌరవించు ఆలోచించు నీ తప్పులను అంగీకరించు అప్పుడు నీవు వద్దనుకున్న విజయ మార్గంలో నడుస్తావు జీవితంలో ఎదగాలంటే ముందు దుఃఖాన్ని దిగమింగడం నేర్చుకో దుఃఖం నిన్ను ఆవహించిందంటే నువ్వు నిరాశకు ఖచ్చితంగా గురవుతావు నిరాశ ఆవహించిందంటే చాలు నీకు చాలా దగ్గరగా ఉన్న విజయం కూడా కొన్ని వేల అడుగుల దూరంలో ఉండిపోతుంది మోసం చేశారని పగలు ప్రతీకారం అంటూ వెళ్ళకండి మౌనంగా ఉండండి కుళ్ళిన పళ్ళను చెట్టు మోయదు వాటంతటవే రాలిపడతాయి ఆ పాపం మన చేతులకు ఎందుకు బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు బలవంతులు క్షమిస్తారు తెలివైన వారు వదిలేస్తారు ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువులైన మనది కాదు అని తెలిసాక ఆశపడటం అవివేకం అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యందించే స్నేహం ఓదార్చే హృదయం ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు సహనం మంచివారి దగ్గర ఉంటుంది కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది జ్ఞానం భగవంతుని నమ్మే వారి దగ్గర మాత్రమే ఉంటుంది ఇన్ని ఆరాటాలు ఇన్ని పోరాటాలు ఇన్ని ఆవేశాలు ఇన్ని ఆక్రోశాలు ఇన్ని ప్రేమలు ఇన్ని పగలు అనుబంధాలు అవమానాలు ఇన్ని స్వార్థాలు ఇన్ని స్నేహాలు అన్నిటిని దాటుకుని వస్తే చివరకు మిగిలేది శ్మశానంలో ఆరుడుగల గొయ్యి మాత్రమే నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండటం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండటం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండటం నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కొక్క మెట్టు పైకే చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు మనం కరెక్ట్గా ఉంటేనే ఎదుటి వాళ్ల గురించి మాట్లాడాలి లేదంటే అన్ని మూసుకుని కూర్చోవాలి నీవు చిరాకుగా ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించు ఆ సమయంలో నీ నోటి వెంట వచ్చేవి మాటలు కావు మనసును చీల్చే మారణాయుధాలు సత్యమంటే తెలుసుకునేది ధర్మం అంటే ఆచరించేది ఏది ఉంది ఏది లేదు అని చెప్పేదే సత్యం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేదే ధర్మం కష్టాలు మనిషికి రాకపోతే మానుకొస్తాయా సూర్యుడు ఉదయించడం ఎంత సహజమో సాయంకాలానికి అస్తమించడం అంతే సహజం మొదటి అడుగు ఎంత తడబడుతుందో తర్వాతి అడుగు ముందుకు సాగుతూ ఉంటుంది అందుకే మనిషికి మనోబలం మించిన మందు లేదు జై హింద్.